నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బవిత సెంటర్లోని వినికిడి లోపం కలిగిన చిన్నారులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేసిన ఆశాజ్యోతి ఫౌండేషన్. తెలుగు టీచర్కు తెలుగు చెప్పడం రావడం లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పెదనవూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు. ఆశాజ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేట బవిత సెంటర్లో వినికిడి లోపం కలిగిన పిల్లలకు వినికిడి యంత్రాలను అందజేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న 6 విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి యంత్రాలను అందజేశారు. కార్యక్రమానికి తెనాలి మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతి బాబులు పాల్గొని ఫౌండేషన్ సభ్యులతో కలిసి వాటిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ ఫౌండేషన్ తరపున బవిత సెంటర్కు అవసరమైన సేవలు అందిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తారాకుమార్, శశాంక్, ఆడియాలజిస్ట్ త్రివిక్రమ్, హెచ్ఎం నందకిషోర్, సిఆర్పి శామ్, రజనీ కుమారి, సునీత, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇయరింగ్ ఇంపేర్డ్ అంటే వినటం, వినికిడి లోపంగా ఉండేటువంటి పిల్లలందరినీ కూడా పరీక్షించి డాక్టర్స్ తోటి 6 పిల్లలకి ఈరోజు పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది సుపరిణామం. ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇటువంటి డోనర్స్ ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే బౌత సెంటర్లోకి సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇస్తే బాగుంటుంది. అది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు ఇయరింగ్ ఇంపీరియడ్సే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెలింగ్ కానివ్వండి, అదేవిధంగా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి పరికరాలు ఉపయోగించుకోవాలి. ఆ పరికరాలు ఎవరికి ఇస్తే వాళ్లే వాడుకోవాలి. మరి వాళ్ళు ఆ డెసిమల్స్ ఎంతుంది, ఇనికిడి లోపం అనేది ఎంతుంది అనేది పరీక్షించి ఇస్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ. సో ఆశాజ్యోతి ఫౌండేషన్ యుఎస్లో ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఇండియాలో చాలా ప్లేసెస్లో కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సో అలాగే మాకు వీళ్ళు రీచ్ అవుట్ అయిన తర్వాత మా టీం మెంబర్స్ అందరూ కలిసి ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా ఎక్విప్మెంట్ కానీ, పిల్లలకు కావాల్సిన సహాయం కానీ మేము అందించడానికి ముందున్నాము. ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా ఏమైనా అవసరమైనప్పుడు వీళ్ళకి కావాల్సిన సహాయం మేము అందించగలుగుతాం. నన్ను ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, దీనికి మిషనరీలు ఇవ్వాలి అని చెప్పి కోరగా ఆ మిషనరీని తీసుకుని ఫ్రమ్ ఆల్ ద వే రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇవ్వడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ బవిత సెంటర్లో ఉన్న వీళ్ళ కోఆర్డినేటర్స్ కానీ ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు కానీ నాకు ఫ్రమ్ ద ఒక నెల 2 నుంచి వాళ్ళు అలా ఫాలోఅప్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా దగ్గర 10 యూనిట్స్ ఆఫ్ హీరింగ్ ఎయిడ్స్ని, ఒక్కొక్కటి 19,500 విలువైనటువంటి హీరింగ్ ఎయిడ్స్ని ఇప్పుడున్న పిల్లలకి 6 ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మిషనరీలు పెట్టుకుని పిల్లలు విని మాటలు నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకొంచెం బాగా వస్తుంది. మహిళా పాడి రైతులకు రాయితీతో కూడిన ఆర్థిక సహాయం జాయింట్ లయబిలిటీ గ్రూప్ కు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా అదనంగా ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని పాడి రైతులు, కౌరు రైతులు సోమవారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. తెనాలి ఐతానగర్ పాడి రైతుల సంఘం నాయకులు వేజెండ్ల తబిత, మేకల అనసూయలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్న తమకు గేదెలు, వరిగడ్డి, తవుడు, దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పశుపోషణ భారంగా మారిందని ఆవేదన చెందారు.
ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా మరియు ప్రభుత్వం నుండి రాయితీతో కూడిన ఆర్థిక సహాయం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వల్లభాపురం మహి జాయింట్ లయబిలిటీ గ్రూప్ కన్వీనర్ కో కన్వీనర్ వల్లభాపురం ధర్మయ్య విజయరాణిలు మాట్లాడుతూ, కౌలు భూమితో పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్న తమ గ్రూపుకు గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంక్ వారు ఇస్తున్న ఆర్థిక సహాయం 5 లక్షలకు తోడు అదనంగా ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి మహిళా పాడి రైతులు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సమస్యలతో పాటు పంట కాలువలు, మురుగు కాలువల్లో ఇంతవరకు గుర్రపు డెక్క, తూటుకాడ తొలగించకపోవడం వలన పంట పొలాలు చెరువులుగా మారాయని, ఇప్పటికే ఎదపెట్టుకున్న రైతులు ఆందోళన పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోగలనని ఆయన చెప్పారు. అత్తోట వీరయ్య, మాన్యం శాంబాబు, మేకల కుమారి శకుంతల, తెనాలి శాంతకుమారి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం ఐతానగర్ కొల్లిపర మండలం వల్లభాపురం నుంచి ఈరోజు మహిళా పాడి రైతులు అట్లాగే కౌలు రైతులు వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. పాడి పంట రెండు రైతులకి కౌలు రైతులకి ప్రధానమైంది. ఒకటి వర్షాలు లేకపోతే తుఫాన్లు ఇటు వలన పంట దెబ్బతిన్నా పాడి మీద అయినా కుటుంబాన్ని పోషించుకోవటానికి అవకాశం ఉంటుంది, అట్లాగే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని పేద రైతులంతా కూడా ఈరోజు పాల గేదెలను పెట్టుకొని కుటుంబ జీవనం సాగించుకుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క గేదెను కొనాలంటే 100,000 రూపాయల నుంచి 150,000, 2 లక్షల రూపాయల దాకా గేదెల ఖరీదు పెరిగిపోయింది. దాంతోపాటు వరిగడ్డి కూడా ఇదివరకు గతంలో 1,000-2,000 రూపాయలకు వచ్చే వరిగడ్డి ఇవాళ ఎకరానికి 10,000 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. దాంతోపాటు దాణా తౌడు ఇటువన్నీ ఖర్చులు పెరిగిపోవటం వలన ప్రభుత్వం నుంచి సబ్సిడీగా రైతులకి పాడి రైతులని ఆదుకునేందుకు ప్రభుత్వం 1,60,000 రూపాయలు ఇవ్వాలని కూడా కోరుతూ వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీంతోపాటు కౌలు రైతులు కూడా జాయింట్ లయబిలిటీ గ్రూపులతో గ్రూపులుగా చేసుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అట్లా వల్లభాపురం సంబంధించి చైతన్య గోదావరి బ్యాంకు మేనేజర్ గారి దగ్గరికి మనం రైతులము కూడా రైతు సంఘం నాయకులు కూడా కలిసాం. వారు ఏం చెప్పారంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో 100,000 కంటే ఎక్కువ రుణం ఇచ్చే పరిస్థితి లేదు, అందుకని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో 160,000 రూపాయలన్న ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రైతు పాడి రైతులంతా కూడా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఐతానగర్ గ్రామం నుండి పాడి రైతులకు సంబంధించి మాకు ఎప్పటి నుండో ప్రభుత్వం వారి తరపు నుండి సహాయంగా లోన్లు కోసం రుణం తీసుకోవటానికి అని చెప్పి వచ్చామండి. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి 10 మంది అంతా కలిసి గ్రూప్ సభ్యులంతా కలిసి అందా వచ్చామండి. దాని గురించి మాట్లాడటానికి సబ్సిడీ మీద గేదెల లోన్ అండి, పాడి పశువులు కొనుక్కోవటానికి మాకు కొంచెం ఆల్రెడీ అందరికీ ఉన్నాయి, దాని గురించి పెట్టుబడికి కొద్దిగా ఇంకా గేదెలను తెచ్చుకోవటానికి అని చెప్పి రుణం ఆర్థిక సహాయం అందించడానికని మేము ప్రభుత్వ వారిని కోరటానికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చామండి. మా పేరు వల్లభాపురం విజయరాణి అండి. మాది వల్లభాపురం గ్రామం, కొలిపార మండలం, గుంటూరు జిల్లా, అరుంధతి నగర్. మేము 10 సంవత్సరాల ముట్టి రైతు కౌలు రైతు సంఘంలో ఉన్నాము. రైతు మిత్ర లోన్ తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మేనేజర్ గారిని అడిగితే 100,000 కంటే ఎక్కువ అన్నాడు. మేము 100,000 అడిగాము. ఈ సంవత్సరం ఎక్కువ ఫలం వేస్తున్నాం కాబట్టి పెట్టుబడులు బాగా రేట్లు పెరిగిపోయినాయని సరిపోవని అడిగితే మీరు మాకు ఇవ్వటం మాకు రూల్స్ లేదని చెప్పి చెప్పారు. అందుకని సార్కి లెటర్ పెడదామని వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సమాజంలో వెనుకబడిన తరగతి వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావుకు బీసీ సామాజిక వర్గాలు శుభాకాంక్షలు తెలిపాయి. 68వ పుట్టినరోజును పురస్కరించుకుని బీసీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో అవకాశం ఉన్న బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం ఆయన తన రాజకీయ అవకాశాలను పక్కన పెట్టి
బీసీ వర్గాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. 2029 నాటికి బీసీ కులాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి రాజకీయంగా బీసీలకు పాలనాధికారాన్ని చేజెక్కించుకునేందుకు శంకర్రావు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ జొన్నదుల వెంకటేశ్వరరావు శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు కన్నిగంటి మురళీకృష్ణ, బీసీ నాయకులు మోర్ల శ్రీను, కుర్రా శ్రీను, కొల్లూరు హనుమంతరావు వేముల కృష్ణ, కొడాలి శ్రీను, జొన్నదుల వెంకటసాయి, కురుగంటి రవిశంకర్, పాసం వెంకటేష్, మేడిపల్లి ప్రభాకర్, షేక్ మౌలాలి, తుల్లిముల్లి చంటి, బంగారు పోతరాజు ప్రభుత్వులు పాల్గొన్నారు. మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడైన కేశం శంకర్రావు గారి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలిలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యం మరియు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుక కేక్ కటింగ్ వేడుక జరిగింది. అదేవిధంగా పేదలందరికి కూడా అన్నదానం చేయించున్నాము. మా రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ముఖ్య విశేషాలు చెప్పాలంటే, మొదటగా దాదాపు రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి బీసీల యొక్క సమస్యల మీద పోరాడుతూ బీసీల అభివృద్ధి కోసం అహర్నిశలు జిల్లా స్టేట్ మొత్తం ఇచ్చాపురం నుండి అటు తడ వరకు తిరుగుతూ ఉన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కేశం శంకర్రావు గారు నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా తన సన్నిహితులు అందరూ కోరుచున్నారు. ఈరోజు మా ఆత్మీయులు గౌరవనీయులు కేశం శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన రేపల్లె నియోజకవర్గంలో జన్మించినప్పటికీ తెనాలి వాసిగా ఇక్కడ అందరిలో మమేకమైపోయి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులకి అదేవిధంగా అనేక ప్రజా సమస్యల మీద ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో తనకున్న పరిచయాలను ఉపయోగించి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజు అనునిత్యం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం మన సోదరులైనటువంటి బీసీలందరికీ కూడా చాలా అవసరమైన ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించింది. అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని, వారి మద్దతుతోటి అనేక చోట్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా వారిని సముచితంగా గౌరవిస్తుందని చెప్పి భావిస్తూ వారి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.